ఉన్నోళ్ళు ఉన్నారు. అదేంటనేది ఎవరికి ఎట్లా అనేది ఎవరి ప్రయత్నాలు అది చేసుకుంటూ ఉంటుంటారు. గడప గడపకు కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వర్క్షాపులు పెట్టి చెప్తున్నారనో లేదంటే బెదిరిస్తున్నారనో ఇంకో కారణంతోనే చాలా వరకు వెళ్తున్నారా? ఇప్పుడు ఆల్నాని లాంటి వాళ్ళు ఉన్నారంటే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అని మీడియాలో రావడం, ఇంకో రూపంలో ఇప్పుడు ఆయన బయలుదేరారు. అంటే ఏదో ఇష్టపూర్వకంగా వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అసంతృప్తి ఉన్నవాళ్ళు అసంతృప్తిగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి చెప్పారు కానీ అటువంటి వాళ్ళు గిట్నవ్వగలుగుతారు రేపొద్దున ఎన్నికల టైంలో? సహజంగా దీంట్లో రెండు కోణాలు ఉంటుంది. మనం చూస్తే ఏ నాయకుడైనా రోజు ఇళ్ల దగ్గరికి వెళ్ళాడు ఇంతకుముందు లేదు, ఈ 70 ఏళ్లలో మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే మనకు ఊహ తెలిసి ఎప్పటి నుంచి చూసుకుందాం. ప్రతి ఎమ్మెల్యే ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు తన పెట్టుకుంటే వెళ్ళడమే, అది కూడా ప్రతి ఇంటి దగ్గరకు కూడా వెళ్ళరు ఆ ఏరియాలో ఉండేసేసి. ఇదే అంతగా అయితే గీతే కొంచెం ఆ టైంలో అంతకుమించి మధ్యలో తరం మధ్యలో వచ్చి ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఎంత ఇచ్చాము అని చెప్పేది ఎవరికైనా ఉందా? అది వీళ్ళకి నచ్చల నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే నెగిటివిటీని యాక్సెప్ట్ చేయలేని మెంటాలిటీ. సాధారణంగా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈయన గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయనకి 70,000 ఓట్లు 80,000 ఓట్లు వచ్చినాయండి. అవతలడికి కూడా 70,000 వచ్చినాయిగా, అంటే 70,000 మంది వ్యతిరేకించినట్టే కదా. ఆ వ్యతిరేకించిన వాడు ఇంటి దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఎమ్మెల్యే వచ్చేసాడని చెప్పేసి అర్జెంటుగా తెలుగుదేశం వాడు వైసీపీని ఇట్లా మాట్లాడతాడా? లేదు కదా, అది కామన్గా ఉంటుంది. దాన్నే జగన్ అనేది నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈవెన్ మనం పార్టీకి అతీతంగా వాళ్ళకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు జన్మభూమి కమిటీ ఓకే అంటేనే నడిచింది, పార్టీ ఓకే అంటేనే నడిచింది. మనం ఇట్లా ఇచ్చాము. ఇప్పుడు వాడు అడిగినోడు ఎవడైనా సరే అడగని, అడిగినప్పుడు వెంటనే ఇదిగో నీకు ఇది ఇచ్చాం కదరా అని చెప్పు. వాడు ఏమంటాడు, రోడ్డు బాగాలేదంటాడండి ఇది అంటాడండి అని చెప్పారు వీళ్ళు. ఓకే నీకు 20 లక్షలు ఇస్తున్నాను తీసుకో, నీకు ఎమ్మెల్యేకి ఎంత ఇస్తున్నాను తీసుకో, అక్కడ నెక్స్ట్ చేస్తానని చెప్పు, ఇంకో రౌండ్ వెళ్దు కానీ అప్పటి కొద్దిగా జరుగుద్ది. ఒక రంగా కొత్త సాంప్రదాయాన్ని తెరదీశారు. ఖచ్చితంగా అది ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ చేయని సంప్రదాయం ఇది. చాలా అంటే మీకు ఇది ఇచ్చాను అని చెప్పడం మధ్యలో ఇంటికి వెళ్ళి అంతే కదా. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇచ్చినప్పుడు ఇచ్చామని గర్వంగా చెప్పుకోడు. అదే అదే, ముందు ఇచ్చుంటే చెప్పే ఆ ఇష్యూనే ఉండేది కాదు కదా. అంటే మనం సగం సగం జరిగినాయి కాబట్టి చెప్పుకోవాలి. ఇప్పుడు అప్పుడు ఇస్తాను అన్నది ఎంత ఇది ఎంత అన్నది. రుణమాఫీ ఉంది, మేము గర్వంగా ఇచ్చామని ఇప్పటికే ఎందుకు చెప్పుకోలేకపోతుంది తెలుగుదేశం పూర్తిగా చేసి ఉంటే చెప్పుకునేది మేబీ. బేసిక్ గా అక్కడే వచ్చింది వాళ్ళకి. అందుకనే ఇంకోటి అట్లా వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఇవ్వాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమండి నిజమేనండి మీకు ఇద్దాం అనుకున్నాం, 100,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాము, కానీ చూస్తున్నారు కదమ్మా మీకు ఆర్థిక పరిస్థితులు ఇచ్చా, 30,000 ఇచ్చాము మనం మళ్ళీ గెలిస్తే కనుక అనుంటే కొంత వ్యతిరేకత వచ్చినా దాన్ని పోలరైజ్ చేసుకోవడానికి వీలుండేది. అలాగ చెయ్యకపోగా ఏమన్నారు, ఇచ్చేశారు కదా కళ్ళు కనబడట్లేదా, జగన్ కళ్ళుకు పోయినాయా వాళ్ళకి, అంతా నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడతారనే టైప్లోనే మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్